హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి బావంచల్ అండి, బకోచి అని కూడా అంటారు. ఇది స్కిన్ ప్రాబ్లమ్స్కి తగ్గిస్తుంది, నల్ల మచ్చలు తెల్ల మచ్చలు రాకుండా అయితే కాపాడుతుంది, మంచి రంగును కూడా ఇస్తుంది. ఇది సున్ని పిండిలో కూడా యూస్ చేస్తాము. దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి, స్కిన్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది టర్మరిక్ అండి, కస్తూరి పసుపు స్కిన్కి మంచి కలర్ని ఇస్తుంది, స్కిన్ గ్లోగా అవ్వడానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ కస్తూరి పసుపుని అన్ని ఫేస్ ప్యాక్లో యూజ్ చేయొచ్చు, అండ్ దీని బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువే ఉంటాయండి. ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిందే ఈ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి నీమ్ పౌడర్ అండి. ఇది స్కిన్ డిసార్డర్స్కి, హెయిర్ డిసార్డర్స్కి అండ్ డయాబెటీస్కి అయితే నీమ్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వేపాకు పౌడర్ని వాటర్లో మిక్స్ చేసుకొని స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వేపాకు పొడిని ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని, ఒక స్పూన్ వేప పౌడర్ వేసుకొని డైలీ 2 టైమ్స్ తాగితే డయాబెటీస్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫెనుగ్రిక్ పౌడర్, మెంతి పౌడర్ అండి. ఒక టీ స్పూన్ మెంతి పౌడర్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో అయితే మిక్స్ చేసుకొని రాత్రి పడుకునే టైంలో తాగితే డయాబెటీస్ కానీ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి తులసి పౌడర్, కోల్డ్ కఫ్కి, ఫీవర్కి, లంగ్ ప్రాబ్లమ్స్కి అండ్ డిప్రెషన్ నుంచి వెళ్ళి రిలీవ్ అవ్వడానికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ తులసి పౌడర్ని కషాయం లాగా చేసుకొని తాగితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ లింక్స్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీకు పర్చేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీగా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మారేడు గుజ్జు అండి. ఫ్రూట్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి, హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి తుంగగడ్డలండి, నట్ గ్రాస్ అంటారు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, సున్ని పిండిలో కూడా యూజ్ చేస్తారు. దీన్ని మంచి స్మెల్ అయితే వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే పోగొడుతుంది, స్కిన్ ర్యాషెస్ రాకుండా, సన్ లైట్ వల్ల వచ్చే ట్యాన్ అవ్వకుండా అయితే చూస్తుంది, చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అందరు తెలిసిందే శతావరి అండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, పీరియడ్స్ స్కిప్ అయిన వాళ్ళైతే ఇది యూజ్ చేయడం వల్ల రెగ్యులర్ అవుతుంది అండ్ దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, దీన్ని పౌడర్ చేసుకొని అయితే యూజ్ చేస్తే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మారేడు పౌడర్ అండి, మారేడు ఆకుల యొక్క పౌడర్ అండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, ఇది కూడా డయాబెటీస్ వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మారేడు ఆకు పౌడర్ని అయితే డైలీ 2 టైమ్స్ 1 గ్లాస్ వాటర్లో వేసి ఒక టీ స్పూన్ ఈ పౌడర్ వేసేసి అయితే కలిపి తాగండి. ఇలా తాగడం వల్ల డయాబెటీస్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్లం అండి, పటిక అంటారు. దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి, స్కిన్ని చాలా స్మూత్ చేస్తుంది అండి, ఫేర్గా చేస్తుంది, గ్లోగా అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ అని కాదు, దీనివల్ల చాలా అయితే బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ముల్తేని మట్టి, అందరు తెలిసిందే దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. ఇది కూడా అవైలబుల్గా ఉందండి, చాలా తక్కువ ప్రైజెస్లో అండ్ మంచిగా క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నేను ఇన్స్టాగ్రామ్ కింద లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి, కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బార్లీ అండి, అందరికి తెలిసిందే, దీనికి కూడా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దీని కూడా లింక్ అయితే కింద ఇస్తాను, అయితే ఒకసారి చెక్ చేయండి. బార్లీ హెల్త్కి చాలా మంచిదండి, అండ్ ఈ బార్లీ మంచి రంగుని ఇస్తుంది స్కిన్కి కూడా. ఇది యూజ్ చేయడం వల్ల, ఇది సున్నిపిండిలో కూడా యూజ్ చేస్తారండి, మంచి కలర్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి వట్టివేర్లు అండి, అందరికి తెలిసిందే వట్టివేర్లు స్కిన్కి ఎంత బాగా యూజ్ అవుతుందో అండ్ దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. ఇది మనం పూజకు కూడా యూజ్ చేస్తారు అండ్ స్కిన్ మాయిశ్చరైజర్గా ఉంచడానికైతే బాగా యూజ్ అవుతుంది ఈ వట్టివేర్లు. నెక్స్ట్ ఇది వచ్చేసి అందరికి తెలిసిందే కావిరాయి అండి. ఇది అక్కడక్కడ అవైలబుల్గా లేదనేసి చాలామంది అయితే నాకు కామెంట్స్ చేశారు, సో అందుకే ఇది కూడా ఇంక్లూడ్ చేసైతే చెప్తున్నాను. ఇది కూడా అవైలబుల్గా ఉంది, ఎవరైనా కావాలనుకుంటే అయితే పర్చేస్ చేయొచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటే మాత్రమే పర్చేస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.